ఆనాడు ఏదన్న ఒక ఊల్లే ఎవరన్న ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మన కులపాయనో సుట్టపాయనో లేదా ఊల్లే పెద్ద మనిషో చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు మనమే కదా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకునేది దండం పెట్టింది ఆనాడు మనమే అడిగినాం అన్నా పెద్ద మనిషి చచ్చిపోయిండు మేం బాయికాడికి పోయి స్నానం చేయాలి ఇప్పుడే అంతక్రియలకు వస్తున్నాం నీకు దండం పెడతాం ఒక 20 నిమిషాలు కరెంటి అని ఆనాడు కరెంట్ వాళ్ళను బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గొచ్చేటట్టు గట్టిగా సప్పట్లతో గట్టిగా సిగ్గొచ్చినట్టు చెప్పండి ఇయాల నిజంగా కరెంట్ మంచిగా గాలేదా కాంగ్రెస్ వాళ్ళు నేను చూస్తున్నా బాగా టీవీలల్ల ఆన్లైన్ల అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నారు బాగా బలిసి కొట్టుకుంటూరు పైసలు ఎక్కువైనాయి కర్ణాటకకి వెళ్లి కాంట్రాక్టర్లకి వెళ్లి బాగా పైసలు వచ్చే వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎగిరెగిరి పడుతున్నారు మిడిసి పడుతున్నారు నేను ఒకటే అంటున్నా నల్లగొండ బిడ్డలకు నిజంగా రేషం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామా ఆలోచించండి ఎందుకు ఏ కాంగ్రెస్ అయితే 65 ఏళ్ళు మనకంటే ముందు పరిపాలించిందో ఏ కాంగ్రెస్ అయితే మన పిల్లలకు నీళ్ళల్లో విషం ఇచ్చిందో ఏ కాంగ్రెస్ అయితే నల్లగొండ జిల్లాను నాశనం చేసిందో ఆ కాంగ్రెస్ కు ఓట్లేస్తామా ఆలోచించండి కరెంట్ సక్కగా ఇచ్చిందా కాంగ్రెస్ తాగునీరు ఇచ్చిందా ఇంటింటికి సాగునీరు ఇచ్చిందా పోని కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా రైతు బంద్ ఇచ్చిందా కేసిఆర్ కిట్ ఇచ్చిందా ఆసుపత్రులు మంచిగా చేసిందా మరి ఏమి చేయనోనికి మనం ఓటు ఎందుకు చేయాలి నేను ఒక్కటే మాట అడుగుతున్నా మిమ్మల్ని మా ఆడబిడ్డల్ని అడుగుతా ఉన్నా కేసిఆర్ గారు సరే మంచిగా చేసిండు మూడోసారి గెలిస్తే మాకేం ఇస్తాడు అని మీరు అడగొచ్చు ఏమి ఇస్తాడు కేసిఆర్ గారు మూడోసారి గెలిస్తే అంటే మా ఆడబిడ్డలు జర జాగ్రత్త గినాలి ఇవాల నేను కూడా చిరుమర్తి లింగయ్య కోసమే వచ్చినారా బయలు నేను కూడా ఆయన కోసమే వచ్చిన నా కోసం వచ్చిన నీ కోసం వచ్చిన ఏమస్తది మాకు మూడోసారి కేసీఆర్ గెలిస్తే ఏమస్తదంటే మొన్న కేసీఆర్ గారు ఖమ్మం పోయిండు ఖమ్మానికి పోతే అక్కడ ఒక దళిత ఆడబిడ్డ ఒక చెల్లెలు కేసీఆర్ గారిని అడిగింది అన్నా నువ్వందరికీ పొలం ఉన్నోళ్లకు భూమి ఉన్నోళ్లకు రైతు బీమా ఇస్తున్నావు మరి నాకు భూమి లేదు నా సంగతి ఏంది నన్ను ఎట్లా అరుచుకుంటావు అని అడిగింది అంటే ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు గెలువంగనే చిరుమర్తి లింగయ్య గారు మళ్ళీ ఎమ్మెల్యే కాగానే తెల్ల కార్డు ఉంటే చాలు భూమి జాగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం పేరిట 5 లక్షల రూపాయల జీవిత బీమా భారతదేశంలో ఎక్కడ లేదు ఆ కార్యక్రమాన్ని చాలు చేయబోతా ఉన్నాం ఇదివరకు పొలం ఉన్నోళ్ళకి వస్తుండే రైతు బీమా ఇప్పుడు పొలం ఉన్నా లేకపోయినా రైతు కూలి అయినా అస్సలు గుంటెడు జాగలేకపోయినా మీకు కూడా తెల్ల కార్డు ఉంటే మీకు కూడా కేసీఆర్ బీమా అదే విధంగా తెల్ల కార్డు ఉండే ప్రతి అన్నకు ప్రతి ఆడబిడ్డకు ఇవాళ కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు భారతదేశం మొత్తంలోనే అత్యధికంగా వరి బియ్యం పండిస్తున్న రాష్ట్రం ఇవాళ ఏది అంటే మన రాష్ట్రం తెలంగాణ మన తెలంగాణలో అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఏది తెలుసా మీకు మీ నల్లగొండ అని కాలర్ ఎగరేసి చెప్పాలి మీ నల్లగొండ మన నల్లగొండ ఇవాళ మొత్తం తెలంగాణకే మొత్తం భారతదేశానికి భూమి పెట్టేది తెలంగాణ అయితే మన తెలంగాణలో అగ్రభాగాన ఉన్నది 1 జిల్లా నల్లగొండ జిల్లా అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ తెలంగాణ రైతన్నలైతే ఇవాళ దేశానికి భూమి పెడుతున్నారో ఆ తెలంగాణ రైతన్నలకు ప్రతి పేద కుటుంబానికి తెల్ల కార్డు ఉంటే చాలు దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నపూర్ణ స్కీమ్ కింద సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామన్న మాట మా ఆడబిడ్డలకు నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పటికే సర్కారు బడిలల్లా పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టుడు చాలైంది టిఫిన్ పెట్టుడు నాస్తా పెడుతున్నాం మధ్యాహ్నం సన్న బియ్యంతో భూమి పెడుతున్నాం ఇక మూడో పూట కూడా సన్న బియ్యంతో బ్రహ్మాండంగా ఇంటికాడ కూడా సన్న బియ్యంతో భోజనం
ఒక వండిపెట్టుడు మూతిదుడుసుడు తప్ప మొత్తం కేసీఆర్ గారే చెప్తారు. రేపు 3వ తారీఖు తర్వాత ఇంకొక మాట కూడా అంటున్నా. ఒకటే కాదు మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగృతగా వినాలా. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు డిసెంబర్ 3 తర్వాత కళ్యాణ లక్ష్మి లెక్కనే కళ్యాణ లక్ష్మి లెక్కనే కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం. ఆ స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి అంటే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు అర్హులైన వాళ్ళందరికీ నెలకు 3000 రూపాయల చొప్పున మీ ఖాతాల్లో వేసే కొత్త పథకం కూడా చాలు చేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమమేనా ఇది కాదా? మంచి కార్యక్రమం అయితే మా ఆడబిడ్డలు గట్టిగా సపోర్ట్ కొట్టాలా. అక్కడ చూస్తున్నా నేను ఆఖరికి గా నీలం రంగు చీర కట్టుకున్న చెల్లె సపోర్ట్ కొట్టాలా గట్టిగా. ఇంకొక మాట 2014 లో నరేంద్ర మోడీ గారు మస్తు మాటలు చెప్పిండు. నేను దగ్గిస్తా గ్యాస్ బండ అన్నాడు. ఆయనతో ఏం చేసిండు? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 చేసిండు. 400 రూపాయల సిలిండర్ను 800 రూపాయలు పెంచి 1200 చేసి ఆగం చేసిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు ఆ పెంచిన 800 ఏదైతే ఉన్నదో డిసెంబర్ 3 తర్వాత నేను భరిస్తా మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు చెప్తున్నారు. అది మాత్రమే కాదు వాళ్ళ రైతు బంధు వస్తుందా? మీ నియోజకవర్గంలో 93365 మందికి ఇవాల నక్రేకల్ నియోజకవర్గంలో 93365 మందికి రైతు బంధు వస్తుంది. ఒక్కసారి ఇక్కడ రైతు బంధు వచ్చేటోళ్ళు చేయలావటండి. రైతు బంధు వచ్చేటోళ్ళు మీ అందరికీ శుభవార్త. ఈరోజు 10,000 వస్తుంది. మూడవసారి కేసీఆర్ గెలిచినాక 16,000 రూపాయలు వస్తుంది ఈ రైతు బంధు. ఆసరా పెన్షన్లు మీ నకరేకల్ నియోజకవర్గంలో 42,872 మందికి వస్తున్నది. ఇక్కడ ఆసరా పెన్షన్లు వచ్చేటోళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఆసరా పెన్షన్ వచ్చేటోళ్ళు ఒక్కసారి చేయలావటూరి ఆసరా పెన్షన్లు. ఏ నేను నమ్మది అంతా యూతే ఉన్నరా? మీరు కూడా యూతే. ఆసరా పెన్షన్ వచ్చినా కూడా యూతే. సరే ఆసరా పెన్షన్లు వచ్చే అవ్వలు తాతల దగ్గరికి ఇవ్వాలవడన్న కాంగ్రెస్ వాడు పోయి ఓటు అడిగితే చేతిలో ఉండే కట్ట తీసుకొని ఈ బల కొడతా చల్లిడికెళ్ళి దొబ్బే అంటున్నారు. ఎందుకు? నా పెద్ద కొడుకు కేసీఆర్ ఏమనుకుంటున్నావు నువ్వు ఖబర్దార్ అని చెప్పి ఎలగొడుతున్నారు. ఆసరా పెన్షన్లు తీసుకునే అవ్వలకు తాతలకు నేతన్నలకు గీతన్నలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పెద్ద కొడుకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి డిసెంబర్ 3 నాడు అయినాక మీ అందరికీ 5,000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా 1-2 కాదు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు కొత్తవి చేయబోతున్నాం. ఇక ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఏం చేయలే కేసీఆర్, ఏం చేయలే, ఏం చేసిండు అని మాట్లాడతారు. ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇవాళ ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలో 43,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నది కేసీఆర్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 10,450 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్. రైతు బంధు కింద ఒక్క నకరేకల్ నియోజకవర్గంలో 93,365 మంది రైతన్నలకు ఒక సోదరుడిలాగా ఒక కొడుకులాగా 1,000 కోట్ల రూపాయలు ఒక్క సూతి అయిన ఆడబిడ్డలకు మేనమామలాగా కేసీఆర్ గారు ఇలా 15 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 6,700 కుటుంబాలకు బ్రహ్మాండంగా 24 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, మా యాదవ సోదరుల కోసం గొర్రెల యూనిట్లు, ఇంటింటికి మంచినీళ్ల కోసం 110 కోట్లు. ఏమి చేయలే కేసీఆర్ అంటారు నేను అడుగుతున్నా. ఎన్నున్నాయంటే రామన్నపేటలో 50 పడకల ఆసుపత్రి, ఇంకా ఇక మీ నకరేకల్ మున్సిపాలిటీ నకరేకల్లో 100 పడకల ఆసుపత్రి 32 కోట్లతోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల 5,70,00,000తోని ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ లింగన్న ఏమన్నాడు అన్నా, కొన్ని పనులు చేసినాం కానీ ఇంకా కొన్ని పనులు చేయాలన్నాడు. ఏం చేయాలన్నాడు? చిట్యాల మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు. మరి పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏ గుర్తు కొట్టేయాలి? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వండితే వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా?
మరి కాంగ్రెస్ సన్నాసులకు ఓట్లేసి మాకు డిమాండ్ చేస్తే అవుతదా? రేపటి రోజున నగరేకల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోవాలి అంటే తప్పకుండా చిరుమర్తి లింగయ్య గారి కారు గుర్తుకే ఓటేయాలి. ఇంకొక మాట అన్నాడు, అన్నా మా పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, పక్కనే చౌటుప్పల్ పక్కకు దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టిండ్రు, అట్లనే మా వెలిమినేడ్లో కూడా మంచి పార్క్ పెట్టాలి, పరిశ్రమ దేవాలి, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలి అని చెప్పిండు. మీకు ఆ ఉపాధి అవకాశాలు కావాలి అంటే, పరిశ్రమలు రావాలి అంటే ఒక ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. అల్లాటప్ప నాయకులతోని పరిశ్రమలు రావు. అందుకే అది కావాలి అంటే ఏం చేయాలి? ఏ గుర్తు? చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలన్నాడు. మరి ఫ్లైఓవర్ కావాలంటే ఏం చేయాలి? కారు గుర్తుకే ఒకటే అన్నా. బ్రాహ్మణ వెల్లంలలో ఉదయ సముద్రంలో ట్రయల్ రన్ పూర్తయింది. లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ అది. శరవేగంగా రాబోయే 6 నుంచి 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావాలంటే లింగయ్య గారికి ఓటేసి గెలిపించండి. కరోనా గినక రాకపోయింటే ఈ పాటికి మొత్తం అయిపోయేది. కరోనా అనే దరిద్రం వల్ల ఈ టర్ములో 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగింది, 100 కోట్ల రూపాయలు నష్టమైంది. లేకపోతే ఈ పాటికే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంలా, మీ ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి అన్ని కూడా పూర్తి చేసే వాళ్ళం. తప్పకుండా ఈ పనులు కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తి చేసి నకరేకల్ నియోజకవర్గ రైతన్నలకు అందజేస్తామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ మమ్మల్ని అడిగితే అన్నా మరి కారు గుర్తు కొట్టేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారే అన్నా అని అడిగితే ఎవరన్న చెప్తారు? కేసీఆర్ అవుతాడు అని చెప్తారు. మరి కాంగ్రెస్ అని కొట్టేస్తే ఎవడైతాడే? ఎవడు ముఖ్యమంత్రి? కోన్ బనేగా కరోడుపతి లెక్క కోన్ బనేగా ముఖ్యమంత్రి అంటే నల్లగొండలో 4 తయారున్నారు. నిన్నగాక మొన్న జానారెడ్డి సాబ్ మాట్లాడుతుండే నేను చూసిన, ఆయన పోటీ కూడా చెప్తలేడు. కానీ ఊళ్ళల్లో ఏదన్నా ఊరికోతే ఊళ్ళకి పోయి అక్కడ ఎవరైనా తాత కనబడతారనుకో, తాత తాత లగ్గం చేసుకుంటావా తాత అంటే ఏమంటాడు? నాకెవడిస్తాడరా అంటాడు, చేసుకోని అనడు, నాకెవడిస్తాడరా పిల్లను అంటాడు. ఇప్పుడు జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. జానారెడ్డి గారు పోటీ చేస్తలేడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి అయినట. ఇక యువతలది కోతే కొద్దిగా అవతలకి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నున్నాడు, ఉత్తమ్ అన్న కూడా ముఖ్యమంత్రి అట. ఇదివరకు నరికిండు, నేను ఈసారి గెలిపియకపోతే గడ్డం గిక్కోను అన్నాడు. ఏమైంది? బ్లేడ్ దొరికిందో దొరకలేదో గడ్డం మాత్రం పెంచుకుంటూనే ఉన్నాడు. రంగు వేసుకొని ఏదో కలరింగ్ వేసుకొని కవరింగ్. ఇక ఇక్కడ ఇద్దరు ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇక వీళ్ళు కూడా ఎమ్మెల్యేగానే గెలిచేది లేదు కానీ మేము కూడా ముఖ్యమంత్రులే అంటారు. రేపు నల్లగొండలో అక్కడ గెలిచేది కంచర్ల భూపాల్ రెడ్డే మళ్ళా, తప్పకుండా మునుగోడులో మళ్ళా గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే, మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే. వీళ్ళిద్దరికీ బలుపు బాగున్నది. మేమేందో పెద్ద పోటుగాళ్ళం, మేమేందో పెద్ద దార్కారులం. నకరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మేము ఎట్లా చెప్తే అట్లా ఆడతారు, ఇక్కడ కొని పారేస్తాం, పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాగా మదమెక్కి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు నకరేకల్లో ఒక పేదింటి బిడ్డ లింగయ్య గారిని గెలిపిస్తారా? ఈ డబ్బు మదమున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు బుద్ధి చెప్తారా లేదా ఆలోచించండి. నేను ఒక్కటే అంటా ఉన్నా, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు అడిగేటందుకు సిగ్గు రావాలా?